నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చేసిందండి మీ చాను కార్తిక్ లాగ్స్. అదేంటంటే, మొండి బాకీలు ఉంటాయి కదా, మనం ఎవరికైనా అప్పించినప్పుడు అవి తిరిగి రాకపోతే ఆ మొండి బాకీలు వసూలకైతే ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చేసిందండి. అదేంటంటే, మనం అమ్మవారు లక్ష్మీదేవి ఉన్నారు కదా, అమ్మవారికి గురువారం కానీ లేదా శుక్రవారం కానీ, గురువారాన్ని కూడా లక్ష్మీవారం అనే అంటారండి. ఒక మంచి గురువారం నాడు కానీ ఒక మంచి తిథి చూసుకోవాలి. అష్టమి నవములు అమావాస్య కాకుండా దశమి లాంటి మంచి తిథిని చూసుకొని ఈ పూజను మొదలు పెట్టాలండి. ముందుగా అమ్మవారికి చక్కని పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీదేవికి చక్క కింద పసుపు కుంకుమలతో పద్మం ఏర్పాటు చేసుకుని ఒక పీఠంలాగా ఏర్పాటు చేసి, అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, మంచి అమ్మవారి విగ్రహాన్ని చక్కగా ముందు మంచి నీటితో కడిగి తర్వాత ఆవు పాలతో అభిషేకం చేయాలి. మంచిగా గంధం రాసి అమ్మవారి విగ్రహానికి మంచి గంధము బొట్టుతో అలంకరించి చక్కగా దీపాన్ని వెలిగించి, అమ్మవారి కాయిన్స్ ఉంటాయి కదా, రూపాయి కాయిన్స్ కానీ వెండివైనా తీసుకోవచ్చు, లేదా మన రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా, అవైనా 1 రూపీ కాయిన్ కానీ 5 రూపీ కాయిన్స్ ఏదైనా తీసుకోవచ్చు అండి. ఒక 108 కాయిన్స్ తీసుకోవాలి. ఇవన్నిటిని కూడా ఆవు పాలతో శుద్ధి చేసి చక్కగా పక్కకు పెట్టుకొని దానికి కూడా గంధము ఇంకా కుంకుమతో అలంకరించుకోవాలి. ఆ కాయిన్స్ కూడా 108 ఉంటాయి కదా, అమ్మవారి నామాలు ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః అంటూ అమ్మవారి 108 నామాలు చదువుకోవాలి. లేదంటే ఓం మహాలక్ష్మి నమః, ఓం మహాలక్ష్మి నమః అంటూ అమ్మవారిని చక్కగా భక్తితో పూజిస్తూ ఎర్రని పూలతో అమ్మవారికి పూజ చేయాలి. మందారం కానీ ఎర్ర చామంతులు ఇవన్నీ ఉంటాయి కదండి, ఎర్రని పూలతో అమ్మవారికి చక్కగా పూజించి కుంకుమతో కూడా అమ్మవారిని పూజించుకోవాలి. ఇంకా కుంకుమార్చన కూడా చేసుకున్న తర్వాత ఈ 108 కాయిన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ చదువుకొని చక్కగా అమ్మవారి చుట్టూ పేర్చుకొని ఒక ఆవు నేతితో దీపం వెలిగించుకుంటాం కదా, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారు గూడాన్న ప్రియ కదా, అమ్మవారికి పాయసం బియ్యము బెల్లంతో చేసిన పాయసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఈ పాయసము మరియు పులిహారని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత ఒక ముత్తైదును పిలుచుకోవాలండి. సాయంత్రం 6 గంటలకి ఈ పూజ స్టార్ట్ చేసుకోవాలి. ముత్తైదును పిలుచుకొని అమ్మవారిగా భావించి తన కన్ని పసుపు కుంకుమ పండ్లు తాంబూలం సమర్పించి ఆమెను లక్ష్మీదేవిగా భావించి ఆమెను నమస్కరించుకోవాలి. ఇలా గనక 9 వారాలు చేసుకున్నట్లయితే మీ మొండి బాకీలు ఖచ్చితంగా వసూలవుతాయండి. తప్పకుండా ఈ పరిహారం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.